భాను ఈ రోజు కనిపించడం లేదు, తనకేం జరిగిందో కూడా తెలియడం లేదు. ఇంకెక్కడ ధైర్యం ఉంటుందమ్మా? అమ్మా భాను ఎక్కడున్నావమ్మా? నీకేం జరిగిందమ్మా? మీరందరూ ఇలా భయపడితే మా పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. అసలే భాను కనిపించకుండా పోయినందుకు కార్తీక్ తట్టుకోలేకపోతున్నాడు. మీరందరూ ఇలా ఏడిస్తే కార్తీక్ ఇంకెలా తట్టుకోగలుగుతాడు? ధైర్యం చెప్పాల్సిన మనమే ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా? ఇంకా ధైర్యం ఏం మిగిలింది పార్దు? వదిన ఎక్కడుందో తెలియదు, వదినకి ఏమైందో తెలియదు. అలా చెట్టు కొమ్మకి తాళి వేలాడుతోందంటే పరిస్థితి ఏం జరిగిందని అర్థం చేసుకోమంటావు? ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ధైర్యంగా ఉండమంటావు? మెడలో ఉండవలసిన తాళి చెట్టు కొమ్మకి తగిలింది అంటే అడవిలో భాను మీద ఏ జంతువైనా అటాక్ చేసిందా? ఆ పెనుగులాటలో భాను కొండ మీద నుంచి పడిపోతుంటే ఈ తాళి తెగి పడిపోయిందా? భాను చచ్చిపోయిందా? లేక కోపంతో భానునే తాళిని తీసేసిందా? ప్రాణాలైనా వదులుకునే భాను తాళిని మాత్రం తీయదు. కాని పరిస్థితి చూస్తుంటే భాను ఇప్పుడిప్పుడే ఈ ఇంటికొచ్చే పరిస్థితి లేదు అని అర్థమవుతుంది. ఏదైతేనే నా నిజస్వరూపం బయటపడటానికి ఇంకా సమయం ఉంది. ముందు భాను ఎక్కడుందో, అసలు ఉందో లేదో అని నేను తెలుసుకోవాలి. ఊరుకు కార్తీక్, తాళి దొరికినంత మాత్రాన భానుకేదో అయ్యిందని కాదు కదా? ఎక్కడున్నా భాను క్షేమంగా ఉంటుందని నా మనసు చెప్తోంది. ఏదో ఒకరోజు భాను తప్పకుండా తిరిగొస్తుంది. ఈ ఇంటికి భాను దూరం అయిపోదు. నిన్ను వదిలి భాను ఉండలేదు. భాను ప్రాణాన్ని వదులుకుంటుందేమో కానీ నిన్ను మాత్రం వదులుకోదు. నువ్వంటే భానుకి అంత ప్రేమ. అలాంటి భాను నీకు దూరంగా ఎక్కడికి వెళ్ళదు. ప్లీజ్ కార్తీక్, నువ్వేడవకు. వెళ్ళిపోతోంది ప్రాణమే, కనబడుతోంది శూన్యమే, వదిలలుతోంది గాయమే, కన్నీటి జ్ఞాపకమే. వెలివేసింది కాలమే, ఉరి తీసింది ప్రేమనే, ఉసిరేసింది మౌనమే, ఒంటరినై మిగిలానే. కనబడవా కనబడవా, కన్నీరై మిగిలడతావా, చిరునవ్వై ఎదురొచ్చి చితిలోకే నడతావా. కనబడవా కనబడవా, శిథిలం చేసి పోతావా, గుండెను కోసే కథ నువ్వై కడదాకా వస్తావా. నా కూతురు చాలా మంచి మనిషి అండి. అందరు తండ్రుల్లాగే నేను తనకి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాను. కానీ ఆ ఇంట్లో తను ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. అన్నిటినీ అధిగమించి వాళ్ళందరి మనసులు మార్చుకుని ఆ ఇంటినే దేవాలయంగా మలుచుకుంది. వాళ్ళందరి మన్ననలు పొందింది. ఎన్నో సమస్యలకు ఎదురు నిలిచి అన్నిటినీ జయించింది. ఇక తన జీవితంలో ఎలాంటి సమస్య రాకుండా ఉండాలని ఆ తల్లిని వేడుకోవడానికి వచ్చాను. ప్రేమని పరిపూర్ణంగా కురిపించే ఆ కరుణామూర్తి ఈ జగన్మాత. ఆవిడ్ని మీ కూతురు గురించి వేడుకుంటున్నారు. మంచివాళ్లకి ఆ తల్లి కవచంలా నిలబడి కాపాడుతుంది. చెడు ఆలోచనలు వస్తే ఆ తల్లే భద్రకాళి అయి చీల్చి చెండాడుతుంది.
సహనంతో మీ కూతురు తన కుటుంబాన్ని నిలుపుకుంది అంటున్నారు, తన వారిని మార్చుకుంది అంటున్నారు, ఆ కుటుంబం కోసం పాటుపడింది అంటున్నారు. అంత గొప్ప బిడ్డని కన్న మీరు నిజంగా ధన్యులండి. తన జీవితం బాగుండాలని మీరు మనస్ఫూర్తిగా అమ్మవారి ముందు కోరుకున్నారు. మీ కూతుర్ని అలాగే కాపాడమని తలుచుకుంటూ ఆ తల్లికి ముడుపు కట్టండి. మహాప్రసాదం. ఈ ముడుపే తన జీవితానికి ఒక రక్షగా మారుతుంది. ఆ తల్లే రక్షణ కవచంగా ఉంటుంది, అందులో ఎలాంటి సందేహమూ లేదు. చాలా సంతోషం పంతులు గారు. నేను వెళ్ళి ముడుపు కడతాను. నా కూతురికి ఇక నువ్వే రక్ష తల్లి. ఏంటమ్మా ఇది, జగన్మాత అంటారే, లోకాలనేలే తల్లి అంటారే, తల్లి ప్రేమను కురిపించే అమ్మవారివి అంటారే, నీకు తెలీదామ్మా నీ బిడ్డల్ని ఎలా కాపాడుకోవాలో, నీకు తెలీదా మంచి వాళ్ళని ఎలా రక్షించాలో, తప్పు చేసిన వాళ్ళని భద్రకాళిగా మారి చీల్చి చెండాడతావు అంటారు, మరి నా కూతురే తప్పు చేయలేదుగా, తన కుటుంబం కోసమే తను పాటుపడింది, తన వాళ్ళందరూ బాగుండాలనేగా కోరుకున్నది, చివరికి తన సొంత అన్నయ్య గురించి కూడా నిజం చెప్పకుండా ఎందుకు దాచింది, నా చెల్లెలు బాధపడకూడదనేగా, నా చెల్లెలికి ఆ సంగతి తెలిస్తే తను తట్టుకోలేదనేగా, అంతేగాని ఆ కుటుంబానికి అన్యాయము చేయలేదుగా, చాందిని ప్రేమించిన వ్యక్తిని తనకిచ్చి పెళ్లి చేసింది, ఆ కుటుంబం ఏ వ్యక్తి వల్ల నష్టపోయింది అని బాధపడుతోందో ఆ కుటుంబానికే అల్లుడి చేసింది, పెద్ద కొడుకులా మారి ఆ ఇంటి బాధ్యతని తీసుకునేలా చేసింది, తన వాళ్ళెప్పుడూ బాగుండాలనేగా తపన పడింది, చివరికి నేను కన్న తండ్రినైనా నాకు తను అమ్మగా మారి నా మీద నిందపడితే కుటుంబంతో పోరాడి ఎన్నో కష్టాలని ఎదురొడ్డి నా కూతురు నన్ను నిర్దోషినని నిరూపించింది, మళ్ళీ నా స్నేహితుణ్ణి నన్ను కలిపింది, అమ్మలా చూసుకునే అత్తగారికి ఎప్పుడూ ఎలాంటి ప్రమాదమూ జరగకూడదని తన ప్రాణాల్ని అడ్డేసి చెల్లెమ్మకి ఎలాంటి ప్రమాదమూ రాకుండా కాపాడింది. కార్తీక్ అంటే నా కూతురికి ప్రాణం, చెల్లెమ్మంటే నా కూతురికి ఎంతో గౌరవం, ఆ కుటుంబమే నా కూతురికి జీవితం, ఆ ఇంటిని తను స్వర్గంగా మార్చుకోవాలనుకుంది, ఆ కుటుంబం మొత్తం ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా ఉండాలనేగా తపన పడింది, ఇదంతా తను స్వార్థంతో చేయలేదు, తన వాళ్ళు బాగుండాలనే బాధ్యతతోనేగా చేసింది, అలాంటి నా కూతురికి ఎందుకిది కష్టాలనిస్తున్నావు, మూడు ముళ్ళ పడ్డ దగ్గర నుంచి తన కంట్లో కన్నెళ్ళే మిగిలాయి, కానీ ఆనందంగా గడిపిన క్షణాలు మాత్రం వేళ్ల మీద లెక్క పెట్టేలాగానే ఉన్నాయి, ఎందుకమ్మా నా భాను జీవితంతో ఇంతలా ఆడుకుంటున్నావు, అదేం తప్పు చేసిందని, అందరూ బాగుండాలని కోరుకోవడమే తప్ప, తన కుటుంబం గురించి తను పాటుపడాలి అనుకోవడం తప్ప, కన్న తల్లిదండ్రులు కూడా కంటికి రెప్పలా చూసుకోవడమే తప్ప,